श्रीदेवी ड्रामा कंपनी। చిన్నప్పుడు అందరం కలిసి తెలుగు మీడియంలో చదువుకొని నాలుగు మళ్ళీ గెట్ టుగెదర్ అని కలిసాం, చాలా ఆనందంగా ఉంది. అది పదో తరగతి తర్వాత మనం ఇలా కలవడం చాలా విడ్డూరంగా ఉంది కదా. దీనికి నేనే అన్నా, అన్న కూడా అది వేస్ట్ కానీ. మన ప్రసాద్ చిన్నప్పుడు తెగ పంచలేసేవాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ చిన్నప్పుడు పంచలు ఇప్పుడు వేస్తున్నాడు అన్న. అది నువ్వు నన్ను మోసం చేసావు. నేనా? నేనేం చేశాను? టూగెదర్ అని చెప్పి ఇంతమంది పిలుస్తావా? చెప్పాను కదా చిన్నప్పుడు పంచలే. సరే గానీ మీ అందరికి తెలుగు నేను నేర్పించాలనుకుంటున్నాను. అందరు తల ఒక 20,000 ఇవ్వండి. అది ఏంటి ఇంత చీప్ గా బిహేవ్ చేస్తున్నావు? కావాలంటే నా ఫస్ట్ ఎపిసోడ్ లో పేమెంట్ నీకు ఇస్తాను, తీసుకో. అబ్బా అందరు 20,000 ఇస్తే నువ్వు 3,000 ఇచ్చి తప్పించుకుందావనా? అయినా మీరేం నాకు తెలుగు నేర్పవసలేదు, నేను ఆల్రెడీ తెగులు అమ్మాయిని. అది తెలుస్తుందిలే, నువ్వు మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లేదు. అన్నా నేను తెలుగు భాషను బతికిద్దాం అనుకుంటున్నాను. నువ్వు బతుకుతావా అప్పటిదాకా? అది ఇవాగ 20,000 ఎల్లిదిరల్వా, ఎష్టు కొడిబేకు? నీవే నాకు ఒంద పేమెంట్ కొట్టి. బాత్రూములు బాగా కట్టారు, టైల్స్ మంచి వేశారు అంటున్నాడు. నీ బొందరా షో చాలా అద్భుతంగా ఉంది. ఒక ఫీమేల్ యాంకర్ కూడా ఉంటే చాలా అందంగా ఉండేది. సరే ఆ భోజనాలు అవి వచ్చినాయా? సరే ఇప్పుడు మనమే కాదు, మనతో పాటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాబోతున్నారు. ఇంగ్లీష్ మీడియం? ఎంత ఇంగ్లీష్ మీడియం వచ్చినా మన తెలుగు ముందు వాళ్ళు లేదు. లేదబ్బా, వాళ్ళకు ఒక 4 డైలాగులు ఎక్కువే ఉన్నాయంటారండి. హాయ్ హాయ్ బాబు, ఆల్ మెంబర్స్ ఆర్ కమింగ్ టుగెదర్, ద గెట్ టుగెదర్ వాస్ వెరీ వెల్, లైఫ్ ఆన్ ద హ్యాపీ డేస్. చాలా రోజులు అవుతుందిరా. ఇంగ్లీష్ మాట్లాడా, ఇంగ్లీష్ మాట్లాడా. అది కాదురా, మనం అందరం ఇలా కలుసుకొని చిన్నప్పుడు నా దగ్గర 500 తీసుకున్నావు గుర్తుందా? గుర్తుంది, ఇప్పుడు ఇచ్చేద్దాం. అయ్యోరా, అరే ఇది చల్లదు, మా తమ్ముడిది, చల్లదు కాదు. అడవికి మారింది. నువ్వు మారలేదు అనమాట, రాసింది మీరేగా, రాసింది మీరేగా. నువ్వు ఏంట్రా? అన్న నన్ను గుర్తుపట్టలేదా? చిన్నప్పుడు 10th క్లాస్ లో నా కింద పెన్ను పెట్టావు. ఆ ఇంకా తీసుకోలేదా? ఆ ఇంకా తీసుకోలేదా? ఏ ప్రియాంక, సింగ్ సింగ్. అరే ప్రియాంక రా, చిన్నప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను, ఇప్పుడు ఏం చేస్తున్నావు? హీరోయిన్ అయ్యాను. ఇంకా పిచ్చి తగలేదా? అన్న లైఫ్ లో పైకి రావాలంటే ఏం చేయాలి? అరే ఎప్పటిలాగా పేమెంట్ తీసుకుని లాస్ట్ సోఫా ఇచ్చి ఉంటారు కూర్చోలి. Ram, hey, I love you. I love you too. I love you too. Phone hi badu jara. Hey Pavitra. Hi. Nunka 10th class lundu peva? 10th class lundu peva? Hi Aishu, unka karagaledu, karagaledu. అరే మనతో పాటు తెలివిడి వచ్చారు, వాళ్ళు కలుద్దాం పద వెళ్ళి. ఏ సందీప్, చూసాం నువ్వు చేసింది, చూసాను నువ్వు రాసింది, చూసాం. ఏంటి విశేషాలు? మేమంతా ఇంగ్లీష్ మీడియమా? కాదు, అది చాలా ఇయర్స్ తర్వాత మనం కలిసాం కదా, ఇంతకీ ఈవెంట్ చేసుకోవడానికి ఎవరిని పిలుస్తున్నాం మనం? ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ అని విన్నాను అప్పుడు, యూస్ ఉన్నప్పుడు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళే వస్తున్నారు. అవునా? ఒకసారి ఫోన్ చేయాలి. హలో, చెప్పండి. చెప్పండి. ఎక్కడా? నేనా? ఇక్కడే. సరే రా, ఖాళీగా ఖాళీగా అయిపోగానే వెళ్దాం. మరి వస్తున్నారా? గ్యారంటీగా లొకేషన్ పెట్టాను, అదిగాడికి పంపిస్తాను. వాళ్ళు వచ్చేస్తున్నారంట. ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్ హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. వచ్చేసాం, సెట్ అదిరిపోయింది. మా బ్యాచరీ అమ్మేనే అమ్మా.
హ్యాపీ సంక్రాంతి అమ్మా. ఈవెంట్ అని ఫోన్ చేశారు, ఎవరు రారేంటి? మేమే మేమే. చెప్పండి, నీకు బుద్ధుందా లేదా? ఏమైందండి? చిన్నపిల్లల్ని పెట్టుకొని డ్రామా కంపెనీ నడవడం ఏంటో చిన్నపిల్లలు కనబడతారు. వాళ్ళ గురించి కాదా, 10th క్లాస్ చదివే అమ్మాయిని మీరు డ్రామా కంపెనీ పెట్టేసుకుంటారా మీరు? కానీ మీరు ఎందుకు పిలిచారో అది ముందు కన్ఫర్మ్ కాదు. మేము ఒక గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నాం, దానికి మిమ్మల్ని యాంకరింగ్ చేయడానికి పిలిచాం. నువ్వు యాంకరింగ్ చేస్తే ఎలా ఉండాలి తెలుసా? చూసే వాళ్ళందరూ సూపర్ 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 అనాలి. మీరెందుకు పిలిపించారు చెప్పండి. మేడం, యాక్చువల్గా మేము యూఎస్ నుంచి అందరం వచ్చాం, మాది ఇంగ్లీష్ మీడియం, వాళ్ళు తెలుగు మీడియం. మీరు మా సైడ్ చేయాలి, తెలుగు మీడియమే గొప్ప అనే విధంగా ఉండాలి. మన అలా కాదండి, మాది ఇంగ్లీష్ మీడియం గొప్ప అనేది ఉండాలి. ఇంతకే అసలు దేని పిలిచారు, ఫంక్షన్ చేయాలి అంతే కదా. ఏదన్నా చాలా మంది వస్తారు, భోజనాలు అవి చూడండి. అయ్యో, క్యాటరింగ్ మన దగ్గర మామూలుగా ఉండదండి. ఒకసారి ఫోన్ చేస్తాను. ఇదేంటి మీరు ట్రూ ట్రూ అంటున్నారు, అది రావాలి కదా. హలో, తెలుగు కోసం ఒకటి నొక్కండి, ఇంగ్లీష్ కోసం రెండు నొక్కండి. ఒకటి నొక్కండి, మనకు తెలుగే కావాలి. ఒకటి నొక్కండి, సంస్కృత్ సంస్కృత్. ఒకటి నొక్కండి, మనకు తెలుగే కావాలి. రెండు ఇంగ్లీష్ నొక్కు. నేను నొక్కుతా కదండి. నువ్వు కాదు, నాకు కావాల్సింది రెండు నొక్కు. పనిలో నన్ను నొక్కేస్తున్నావు నువ్వు. తెలుగు గొప్పదనం చెప్పరా? ఒకడు ఎవడైనా తెలుగు సినిమా చూసి వస్తే ఏ సినిమా చూసారు అని అడుగుతాం, అదే ఇంగ్లీష్ సినిమా చూసి వస్తే ఆ సినిమానే కదా చూసారు అంటాం. వాడు ఇంగ్లీష్ సినిమా చూచాడు అనుకో, ఏమంటాడు? చెప్పు. నువ్వు టైటానిక్ చూసావా? చూసా. తెలిసిపోతుంది ఏ సినిమా చూసావు. ఒకడైతే మా ఇంగ్లీష్ లోనే ఐ లవ్ యూ అంటాడు, అర్థమైందా? అయితే మా తెలుగులో చెప్పు తెగుద్ది అంటారు, మాకు తెలియదే. ఏంటి ఏమండి బాబు, ఇంగ్లీష్ తెలుగు గొడవ వద్దండి. మీరు అందరూ హ్యాపీగా వెళ్ళండి, మా తరపు నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీరు కూడా పోటీ పడండి, ఎంటర్టైన్ అవ్వండి, పోటీ కూడా పడండి. లాస్ట్ లో ఏది గొప్ప తెలుస్తుంది, అయిపోయింది, సింపుల్ కదా. మరి ఇలా అన్నిటికి పిలవచ్చు కదా పోటీ పడమని, ఎందుకు ఒక్కరే వెళ్ళిపోతుంటారు? మీరు వెళ్ళి కూర్చోండి సార్, నేను చూసుకుంటా. అదేదో గట్టిగా ఎంటర్టైన్ చేసి మా తెలుగు మీడియం గెలిచేలా చెయ్యి. అలాగే సార్, నేను చూసుకుంటా, మీరు వెళ్ళి అదే గట్టిగా చేసి ఆ లోడిపోయేలా చెయ్యి. తెలుగు యొక్క గొప్పదనాన్ని చెప్పడానికి ఒక గొప్ప వ్యక్తి మన దగ్గర రాబోతున్నారు, ఆయనే మన తెలుగు నేర్పరి. సో లెట్స్ వెల్కమ్ అవర్ శ్రీను. నమస్కారం తెలుగు నేర్పరి గారు. నమస్కారం. నమస్కారం, బాగున్నారమ్మా? నేను చాలా బాగున్నాను. శ్రీదేవి నాట్య మండలి ధారావాహిక కార్యక్రమం ఎప్పటికప్పుడు మా కుటుంబ సమేతంగా పిల్ల పాపలతో అందరం చూస్తూ ఉంటాము. మా బంధువులు, మా చుట్టాలు, మా సన్నిహితులు, మిగతా మిత్రులు అందరూ కూడా మీ యొక్క కార్యక్రమం గురించి ఎప్పుడు పొగుడుతూ చెప్తూ ఉంటారు. చాలా ఆనందంగా ఉంటుంది నాకు అలాంటి మాటలు చెప్పినప్పుడు. మీరు ఎల్లవేళ ఇలా కార్యక్రమాన్ని సంతోషంగా చేస్తూ ఉండాలని చెప్పేసి ఈ రోజు మీ అందరికీ తెలుగు నేర్పించాలి. ఎక్కడైనా తెలుగులో అవకతవకలు వచ్చినా, అప్పుడప్పుడు ఏమైనా తప్పులు దొరికినా వాటిని సవరించడానికి సరళించడానికి నేను వచ్చానమాట. నేను పిలిచినందుకు శ్రీదేవి నాట్య మండలి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక్క వాకింగ్ కూడా అటు ఇటు అవ్వకుండా తెలుగు ఎంత అవలేలుగా మాట్లాడుతున్నారండి. ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే గనక మన దైనందిన జీవితంలో మన కుటుంబ సభ్యులతో మాట్లాడినా, మన మిత్రులతో మాట్లాడినా, బయట ఎక్కడికెళ్ళి మాట్లాడినా ఆంగ్ల పదాలు మన నర నరాన్న చొచ్చుకుపోయినాయి. తెలుగు పదాలు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది, దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడు. అవును, కనీసం ఇలాంటి కార్యక్రమంలో కాసేపు అలా స్వచ్ఛమైన పరిపూర్ణంగా తెలుగులో మాట్లాడుకుంటే తెలుగు భాషను గౌరవించడం వల్ల అవుతామని చెప్పి తెలుగు మీద ఆత్మాభిమానంతో అభిమానంతో ఈ చిన్న ప్రయత్నం అంతే. అద్భుతం అండి. సో ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరితో తెలుగు మీరు కేవలం మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఓకే, మాట్లాడకపోతే మాట్లాడితే తెలుగులో నేను మాట్లాడతాను, మాట్లాడకపోతే ఇది మాట్లాడుతుంది. ఒకవేళ మీరు తెలుగు కాకుండా ఇంకేదైనా మాట్లాడే మాట్లాడదు, వాళ్ళు మాట్లాడచ్చా? మీరు వచ్చారు కాబట్టి మీరు వెళ్ళి ఆ జట్టులో కూర్చొని మీరు కూడా నానా నేనేమిటి తెలుగు నేర్పరి, తెలుగు నేర్పరి. హాయ్ మా సార్. నిన్ను కొట్టినప్పుడు ఇరిగి ఇంత కింద పడింది. హాయ్ పక్క జరుగు. తెలుగు అంటే కనీసం గౌరవం లేకపోయింది. ఇడియట్స్ ఇడియట్స్. చాలా హ్యాపీగా ఉందమ్మా. ఏ ఊరు మీది?
మైక్ మీది ఏ ఊరు? విలేజ్. ఏంటండి అంత ఆవేశ పడ్డారు, పోతారేమో అని భయపడ్డా. ఏంటి అంత ఆవేశ పడ్డారే? సారీ. గ్లాసెస్ పడిపోయింది, గ్లాసెస్ పడిపోయింది, గ్లాసెస్. హలో 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 లేవరాలి సార్. మరి లేవండి, ఏమే అనాలి. కొంచెం పాడండి. చెప్పండి ఏమండి, చెప్పండి. ఫోన్ బతుకుచారా? తెల్లారులు మాట్లాడరు ఇక్కడ. ఫోన్ పెట్టి ఫోన్ పెట్టి ఆ ఫోన్ కచ్చే ఫుల్ నవ్వించావ. తెలుగు నేర్పరు గారు వచ్చేసారు కాబట్టి మన కార్యక్రమం మొదలు పెడదాం. ఏంటి మొదలెట్టేది? వాళ్ళ సార్ వచ్చారు, మాకు మేడం ఉన్నారు, అర్థమైందా? ఓ మేడం సార్, మేడం అంతే చూడు. వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ ఆన్ బోర్డ్. సో హ్యాపీ టు సీ యూ ఇన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ ఓవర్. మరి అంత తెలుగు మాస్టర్ ఏమో అంత ముసలోళ్ళ ఉన్నాడు, పెద్దోళ్ళగా మీ మేడం ఏంటి ఇంత ఎంగుగా ఉన్నారు? ఆవిడ మేడం ఏం కాదు, క్లాస్మేట్ కొంచెం ఎర్లీగా పాస్ అయిపోయారు అంతే. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి రణం జరుగుతుంది. రణం మూవీ? అదే మూవీ నేను చేసేసు కదా. అబ్బా రణం అంటే గొడవ అండి. అదే నేను చేయలేదు. చేయకపోవడం మంచిదండి. మేడం మా వాళ్ళందరికి కొంచెం ఇంగ్లీష్ నేర్పించండి. ఇంగ్లీష్ ఓకే. ఏ ఫర్ యాపిల్, ఏ పిపిఎల్ఈ యాపిల్. ఏ పిపిఎల్ఈ కమల జట్మలాని. అదే ఏంటి ఏ పిపి యాపిల్ కదా. మీరు యాపిల్ లాగే ఉన్నారు కదా, మీరు యాపిల్ లాగే ఉన్నారు కదా. థ్యాంక్ యూ. వీడు నమ్మద్దు, ఇలాంటి యాపిల్ చాలా కురిగేస్తాడు. హాయ్ సండే. సండే సండే ఏంటి? మీ పేరు ఆది కదా? ఆది అంటే సండే కదా? ఓ అలానా, అయితే ఐ యామ్ ఓన్లీ సండే. హీస్ ఎవ్రీడే, హీస్ ఎవ్రీడే. అబ్బా భలే ఉన్నారు మేడం, నవ్వుతే మీరు అలా అలా నవ్వుతూనే ఉన్నాను కొంతసేపు. లేదంటే నేను కూర్చోనా, నేను కూర్చోనా. మేడం మరి ఇప్పుడు ఏం చేద్దాం? తెలుగు వాళ్ళకి తెలుగు గొప్ప, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ గొప్ప. వాట్ డిడ్ యు అండర్స్టాండ్? మీరు జడ్జ్ అని నాకు అండర్స్టాండ్. మీరు కూర్చోండి హ్యాపీగా ప్లీజ్. థ్యాంక్ యూ.